హాయ్ ఫ్రెండ్స్, ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ అయితే ఆన్లో ఉంచుకోండి. ఈ వీడియోను తప్పకుండా లైక్ చేసి నన్ను అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీకు మంచి మంచి వీడియోస్ అనేవి తీసుకొని వస్తాను. అదేవిధంగా కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి దిస్ వీడియో ఈజ్ ఆసమ్ అని అయితే కామెంట్ అనేది చేసేయండి. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కార్తిక్ టెక్ టీవీ 11. ఈ వీడియోలో నేను మీకు జనరల్ టాపిక్ గురించి అయితే కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను. మీకు కొన్ని స్పామ్ కాల్స్ అనేవి ఈ మధ్య ఎక్కువైపోయాయన్నమాట. చాలా ఆడియోస్ అనేవి కూడా నేనైతే వినడం జరిగింది, మా ఫ్రెండ్స్ అయితే షేర్ చేశాను. దాని గురించి మీకైతే కొంచెం అవగాహన కలిగిద్దాము చెప్దామని అయితే ఈ వీడియోని అనేది వేస్తున్నాను. ఈ వీడియోని స్టార్ట్ చేసే కన్నా ముందు మీరు ఇంకా మన ఛానల్ను కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద అయితే యాక్టివ్లో ఉంచుకోండి, సో దాట్ ఇక్కడ నుంచి ఏ వీడియో మిస్ కాకుండా ఉంటారు. సో మీరు ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, నాకు కొంచెం ఎంకరేజ్మెంట్లా ఉంటుంది. మీకు మరికొన్ని మంచి వీడియోస్ అనేవి తీసుకొని వస్తాను టెక్నాలజీ మీద, ఎడిటింగ్ మీద, అలాగే ఇటువంటి జనరల్ టాపిక్ మీద అప్పుడప్పుడు కొద్దిగా డిస్కషన్ అనేది కూడా చేసుకుంటూ ఉందాం మన ఛానల్లో. ఎందుకు ఆలస్యం, మన వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్ గెట్ స్టార్ట్ ఇట్ అవర్ వీడియో. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ కార్తిక్, వెల్కమ్ టు కార్తిక్ టెక్ టీవీ 11. సో నేను చెప్తా అని చెప్పాను కదండి ఫ్రెండ్స్, సో ఆ స్పామ్ కాల్స్ ఏమైనా వస్తాయంటే మేము బ్యాంక్ మేనేజర్స్ము, మీకైతే కాల్ చేస్తున్నాము, మీ ఏటీఎం కార్డు అనేది బ్లాక్ అయిపోయింది, మీ ఆధార్ నెంబర్ చెప్పండి, మీ ఏటీఎం కార్డు మీద 16 డిజిట్స్ అయితే ఉంటాయి కదండి ఫ్రెండ్స్ నెంబర్ అనేది, ఆ నెంబర్ అనేది చెప్పండి ఇలాగా అయితే కాల్ చేస్తూ ఉంటారనమాట. కొంచెం కొంతమంది అయితే ఏమోలే బ్లాక్ అయిపోయింది మేనేజర్ అంటున్నాడని కొంతమంది అయితే నెంబర్ అనేది ఇచ్చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది అయితే వాళ్ళకి అది ఇది చెప్పేసి మేము ఇవ్వము, ఎందుకు ఇవ్వాలి అది ఇది క్వశ్చన్స్ అయితే ఆర్గ్యుమెంట్ అనేది చేస్తూ ఉంటారు. సో ఆర్గ్యుమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్, వాళ్ళకు బాగా ఇరిటేషన్ తెప్పియండి. అసలు మీరు నెంబర్స్ అయితే ఇవ్వగాకండి దయచేసి. సో అలా ఇవ్వడం వల్ల చాలా అమౌంట్ అనేది పోగొట్టుకున్నారు. నా దగ్గరికి అయితే ఆడియో వచ్చిందని చెప్పాను కదా మా ఫ్రెండ్స్ షేర్ చేసింటే. సో కొన్ని ఆడియోస్ అనేవి చాలా వచ్చాయి నా దగ్గరికి. నేనైతే మీకు ఒక ఆడియోని అనేది వినిపిస్తాను. అన్ని ఆడియోస్ను వినిపిస్తే మీకు ఇంట్రెస్ట్ అనేది ఉండదన్నమాట వీడియోస్ మీకు. ఎండింగ్లో వినిపిస్తాను మీకు, అందులో మనం ఇంకొంచెం దాని గురించి అయితే నేను డీటెయిల్గా చెప్తాను. వాళ్ళు ఎలాగ కాల్ చేస్తారంటే ఫ్రెండ్స్, నార్మల్గా కాల్ అనేది మీకు వస్తుంది, మీరు అటెండ్ చేశాక వాళ్ళు చెప్తారనమాట ఇలాగా, నేను బ్యాంక్ మేనేజర్ను, మీ అకౌంట్ ఏటీఎం అనేది బ్లాక్ అయిపోయింది, దాన్ని నేను యాక్టివేట్ చేస్తాను, మీరు నెంబర్ అయితే చెప్పండి ఆ కార్డు అని అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది అనమాట. సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్, కొంతమంది ఎలాగ చెప్తారంటే ఫోన్ చేసిన వెంటనే మీకు స్టేట్ బ్యాంక్ ఉంది, ఈ బ్యాంక్ ఉంది, ఆ బ్యాంక్ ఉందని నేమ్స్ చెప్తారు. ఇంకొంతమంది అసలు బ్యాంక్ నేమే చెప్పరు, మిమ్మల్ని అడుగుతారనమాట మీకు ఏ ఏటీఎం కార్డు ఉందో ఆ ఏటీఎం కార్డు అని వాళ్ళు అడుగుతారనమాట. వాళ్ళకి తెలియదు మీకు అసలు ఏ బ్యాంక్ అకౌంట్ ఉంది లేదా అని. సో మీరు కొంచెం వాళ్ళతో ఆడుకోవాలి, వాళ్ళను ఇరిటేట్ చేయాలనుకుంటే మాత్రం ఇలాగ చెప్పండి, మీ బ్యాంక్ నేమ్ అనేది చెప్పకుండా మీకు అసలు బ్యాంక్ అకౌంట్ ఉండదు కదండి ఫ్రెండ్స్, అటువంటి బ్యాంక్ నేమ్ అయితే మీరు చెప్పండి. చెప్పినప్పుడు వాళ్ళు ఏమంటారంటే సో ఆ బ్యాంక్ నుంచే మేము కాల్ చేస్తున్నామని అయితే అంటారనమాట. అప్పుడే మీకు అర్థమైపోతుంది ఇంకా ఇది స్పామ్ కాల్ అని. వాళ్ళకు తెలియదు అసలు మీకు ఏ బ్యాంక్ అకౌంట్ ఉందని కూడా తెలియకుండానే మీకు కాల్ చేసి మీకు ఈ బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా అని మననే అడుగుతారు, మనం చెప్తే ఆ బ్యాంక్ అకౌంటే అంటారనమాట. సో ఇలాగ కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా మీకు వీలుంటే కనుక ఆడియో రికార్డింగ్ అనేది కూడా చేసుకోండి ఫ్రెండ్స్, మీరు ఫోన్ మాట్లాడేటప్పుడు. ఎందుకనంటే అది మీ ఫ్రెండ్స్కు వాళ్ళకు వీళ్ళకి షేర్ చేస్తే కనుక వాళ్ళు ఎవరు మోసపోకుండా అయితే ఉంటారనమాట. సో ఇలాగ డబ్బులు అనేది పోగొట్టుకుంటారు. ఏ బ్యాంక్ మేనేజర్నైనా మీరు అడిగినట్టయితే ఏ బ్యాంక్ మేనేజర్ మీకు మనల్ని అయితే అడగడం అనమాట, మనకు ఇలాగ ఫోన్ చేసి అయితే అడగడు. పర్సనల్గా మీరు వెళ్ళి కలిసితేనే అడుగుతారనమాట, అడిగితే తప్ప మీకు ఇలాగ ఫోన్ చేసి అసలు అడగరనమాట. నేను ఆడియో క్లిప్ కూడా వినిపిస్తాను మీకు, 2 ఆడియోస్ అయితే వినిపిస్తాను. ఒక అతను అయితే కాల్ చేసి బ్యాంక్ మేనేజర్ని అయితే అడుగుతాడు ఫ్రెండ్స్, ఇలాగా ఫోన్ చేస్తున్నారు ఏంటి పరిస్థితి అని అడిగితే అతను చెప్తాడు, మీరు ఎవరికి దయచేసి నెంబర్స్ అనేవి ఇవ్వకండి సార్, అదంతా తప్పు, మోసం చేస్తున్నారు మిమ్మల్ని. సో నెంబర్స్ అయితే మేము అసలు అడగమని కూడా అతను అయితే చెప్పడం జరిగింది. సో నేను ఆ 2 ఆడియో క్లిప్లు అనేవి మీకు వినిపిస్తాను ఈ వీడియో ఎండింగ్లో, మీరైతే వినండి ఒకసారి. సో ఇప్పుడు వినిపిస్తాను, వినండి ఫ్రెండ్స్ మీరు ఒకసారి ఆడియో క్లిప్స్ అనేది. హలో, హెల్ప్ లైన్ ఆంధ్రా బ్యాంక్ సార్. ఎవరండి? ఆంధ్రా బ్యాంక్ మేనేజర్ సార్. ఎక్కడండి బ్రాంచ్ ఇది? హెల్ప్ లైన్. ఎవరు నంబర్? ఏ నంబర్ అండి? అంటే నాకు 2 కార్డ్స్ ఉన్నాయి. మీ ఏటీఎం కార్డ్ నంబర్ సార్? మీ ఏటీఎం కార్డ్ నంబర్ 607909 ఉంది. నంబర్ 607909. ఒక్క నిమిషం. సిక్స్ జీరో
7969 ఉంది నంబర్. అవునండి. చెప్పు సార్, నంబర్ చెప్పు. మొత్తం నంబర్ చెప్పాలా ఏంటి? మొత్తం నంబర్ చెప్పు సార్, 16 నంబర్. మొత్తం నంబర్ చెప్పాలా? మొత్తం నంబర్ చెప్పు. మీ పేరు? నేను సార్ రాహుల్ రెడ్డి సార్, ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ సార్. ఓకే. ఎక్కడ ఎక్కడ బ్రాంచ్ ఎక్కడండి మీది? సార్ హెల్ప్ లైన్, ఆంధ్ర బ్యాంక్ ఏటీఎం ఇన్క్వైరీ హెల్ప్ లైన్ సార్. బ్లాక్ అయిందని మీకెలా తెలుసు? నేను కంప్లైంట్ పెట్టలేదు కదా సార్. ఇది సార్ కాల్ రికార్డింగ్ చేసిన సార్, రికార్డింగ్ ఉంది. నో ప్రాబ్లం. మీ సెల్ లో మెసేజ్ వచ్చింది సార్. ఓకే. 16 నంబర్ చెప్పు. నా దగ్గర ఏం మెసేజ్ రాలేదండి. ఇప్పుడు వచ్చింది సార్, ఇప్పుడు. ఇప్పుడు వచ్చిందా? ఇప్పుడు వచ్చింది సార్. ఆధార్ నంబర్, ఏటీఎం కార్డ్ నంబర్ చెప్పు సార్. 16 నంబర్ చెప్పు. నేను ఎలా చెప్తాను? నంబర్ చెప్పు. మీరు నేను కంప్లైంట్ పెట్టలేదు కదా, మీ కంప్లైంట్ పెట్టగా నేను ఎలా చెప్తాను నంబర్? నీకు సార్ నమస్తే సార్, బ్యాంక్ మేనేజర్ గారు సార్. కలిపేసేయండి. అవునండి సార్, ఇక్కడ మన కంట్రోల్మెంట్ బ్రాంచేనా? అవునండి సార్. అదే ఇప్పుడు నాకు నంబర్ వచ్చింది సార్, ఏదంటే మీ అకౌంట్కి ఆధార్ కార్డు లింక్ లేదు అనేసి ఏదో నంబర్ వచ్చింది సార్. ఎక్కడి నుంచో? ఇప్పుడు ఎవరం ఏమీ పంపించట్లేదు సార్, మీరు ఏమి రెస్పాన్స్ ఇవ్వద్దండి. అందుకే సార్, అతను కూడా హిందీలో మాట్లాడుతున్నాడు, అదే డౌట్. ఎవరికి ఏమి చెప్పొద్దండి, ఏమి ఇవ్వద్దండి. మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో అది పెట్టండి, ఇట్లా ఫోన్లు వస్తున్నాయి, ఏమి చెప్పొద్దని చెప్పేసేయండి. సార్ డబ్బులు పోతాయండి. అదే అందుకే చెప్పలేదండి మీకు. అందుకే మేనేజర్ నంబర్ ఉంది, అందుకే చేశాను. అసలు మేము అడగం సార్, అసలు క్వశ్చన్ లేదండి. మేము ఫోన్ లో అడగం మిమ్మల్ని, ఫోన్ లో ఏమని చెప్పం, ఏం చెప్పం సార్. అసలు అందుకే నేను చెప్పలేదు. ఎవడి పనులు ఆడు ఉన్నాడు ఇక్కడ, కరోనాతో చేస్తుంటే ఆ డబ్బులు దొబ్బేయడానికి వాళ్ళు. అవును సార్, అందుకే చెప్పండి. గ్రూపుల్లో అది పెట్టేసేయండి, ఇట్లా ఫోన్లో వస్తున్నాయి, ఎవరు రెస్పాండ్ అవ్వద్దని చెప్పండి. అసలు నేనే అండి, నేను బ్రాంచ్ మేనేజర్ గా నేనే ఇక్కడికి వచ్చి ఇవ్వండి అని అడుగుతాను. కానీ మీరు నా ఫోన్ లో చెప్పమని నేను అడగను. అదే చెప్పిన చేయను కూడా, కాపీ లేకుండా. నేను మీ అకౌంట్ క్లోజ్ అయిపోయింది, మీ ఆధార్ కార్డ్ నెంబర్ చెప్పండి, దానికి లింక్ చేయాలని అంటున్నారు. అన్ని అబద్ధాలేనండి, అన్ని అబద్ధాలే. నెంబర్ అది మీరు కంప్లైంట్ పెట్టండి పోలీసులే కాబట్టి, పెడితే ఇంకోడన్నా తప్పించుకుంటాడు. పెట్టండి సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్. హలో 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 చెప్పండి. నేను బ్యాంక్ లో కాల్ చేసిన మేడం, బ్యాంక్ మేనేజర్. చెప్పండి. మీ ఏటీఎం కార్డ్ బ్లాక్ ఉంది, ఆధార్ కార్డ్ నెంబర్ చెప్పు. ఏది ఏ బ్యాంక్ అండి చేసింది? మీ ఏ బ్యాంక్ ఉంది ఏటీఎం? ఏ బ్యాంక్ ఉంది? నాకు చాలా బ్యాంకులు ఉన్నాయి. హలో హలో, ఏ బ్యాంక్ ఉంది ఏటీఎం? ఎస్బీఐ ఉంది, సిండికేట్ ఉంది. ఎస్బీఐ? మీ ఎస్బీఐ ఏటీఎం బ్లాక్ ఉంది మేడం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేడం. మీ ఏటీఎం అకౌంట్ బ్లాక్ ఉంది, ఆధార్ నెంబర్ చెప్పు. సో విన్నారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా కాల్ చేసి మనని అయితే మోసం చేయాలి అని ట్రై చేస్తారు. సో మ్యాక్సిమం ఎక్కువ మంది ఎవరు మోసపోతారంటే, ఎవరిని కించపరచాలని నేనైతే ఇది చెప్పట్లేదు. ఓన్లీ నేను ఫర్ ఎగ్జాంపుల్కి అయితే చెప్తున్నాను. సో ఎవరైతే చదువుకోకుండా ఉంటారో, కొంచెం విలేజ్ టైప్లో ఉంటారు కదండి ఫ్రెండ్స్, పీపుల్స్ అంటే నార్మల్గా వాళ్ళకి తెలియదు అనమాట ఎక్కువగా బ్యాంకింగ్ గురించి. ఇలాగా నెంబర్స్ అనేవి చెప్పచ్చు చెప్పకూడదు అని తెలియని వాళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళు నెంబర్ అనేది చెప్పేస్తారనమాట అలాగ అడిగినప్పుడు. అలాగ మీ దగ్గర ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకి చెప్పండి ఫ్రెండ్స్ దయచేసి. మీ వాట్సాప్ గ్రూపుల్లో కూడా ఈ వీడియోని అనేది షేర్ చేయండి, ఎవరు మోసపోకుండా ఉంటారు. సో మనం ఒక్కరినైనా ఆపగలిగినా కూడా మనకైతే ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది, మనీ అనేది సేవ్ చేశామని. మీ ఇంతెందుకు ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరైనా నెంబర్ అనేది చెప్పారంటే వాళ్ళ మనీ అనేది కట్ అయిపోతుంది అనమాట. ఫస్ట్ ఆ నెంబర్ అనేది అడుగుతారు వాళ్ళు. ఆ నెంబర్ అనేది వాళ్ళు టైప్ చేశాక మీకు ఓటీపీ వచ్చింది ఫోన్కు, అది చెప్పండి. అలాగన్నారంటే కొంతమంది చెప్పేస్తారనమాట ఓటీపీ అనేది, బ్యాంక్ మేనేజర్ అన్నాడు కదా అనేది చెప్పడం వల్ల వాళ్ళ అమౌంట్ మొత్తం అయితే లాస్ అయిపోతారు. ఎంత ఉంటే అంత అమౌంట్ అనేది బ్యాంకులో వెళ్ళిపోతుంది అనమాట. సో మీకు ఇంకా వీలుండి కనుక పోలీస్ కంప్లైంట్ అనేది ఇవ్వగలిగితే ఇవ్వండి ఫ్రెండ్స్, ఆ నెంబర్ అనేది వాళ్ళకి ఇచ్చి. సో ఇలాగ కాల్ అనేది చేశారు అంటే మీరు కాల్ రికార్డింగ్ అనేది చేయండి ఫస్ట్. కాల్ రికార్డింగ్ అనేది చేశాక ఇది మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇవ్వగలిగితే ఇవ్వండి, లేదంటే మీ వాట్సాప్ అండ్ సోషల్ మీడియా గ్రూప్స్లో అన్నింటిలో షేర్ చేసేయండి. షేర్ చేస్తే కనుక సో మనం ఆపగలం ఫ్రెండ్స్ కొంతమందిని అనేది. సో ఈ వీడియోని అయితే మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఐ విల్ బ్యాక్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్. కీప్ వాచింగ్ కార్తిక్ టెక్ టీవీ 11. దిస్ ఈజ్ కార్తిక్ సైనింగ్ ఆఫ్. బై బై. I don't know what you want. Let's have a bit.